అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అవకాశవాది అయిన కొడుక్కి ఆ తండ్రి ఎలా బుద్ధి చెప్పాడు అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథ పేరు ఆతారమూ మారుతోంది రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు మరైతే ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా వేగంగా పరిగెడుతోంది కాలం రెండు రెండంకెలు ఒక్కటవ్వడానికి ఇంకా పదిహేను నిమిషాలుంది అప్పటికే గాఢ నిద్రపోతున్న వైదేహికి ఫోన్ మోగుతున్న శబ్దం వినిపించేసరికి చప్పున మెలకు వచ్చింది హాల్లో ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవుతుంది పక్కన పడుకున్న భర్తతో ఏమండి ఫోన్ మోగుతున్నట్టుంది కాస్త చూడరు అంది వైదేహి లేద్దామనుకునేంతలో శబ్దం చేస్తున్న ఫోను నిశ్శబ్దమయ్యేసరికి హామ్మయ్యా అనుకుని నడుం వాల్చబోతుంటే ఫోన్ మళ్లీ మోగసాగింది తప్పదన్నట్టు హాల్లోకి వెళ్లి ఫోన్ ఎత్తి హలో అంది అమ్మా నేను ప్రవీణ్ణి ఎలా ఉన్నావమ్మా నాన్నెలా ఉన్నారు అవతలి వైపు నుండి కొడుకు గొంతు చాలా రోజుల తర్వాత వినిపించేసరికి కొండంత ఆనందం కొంచెం తడబాటు కాస్తంత ఉద్వేగం వెరసి అర్ధరాత్రి వైదేహి కళ్ళలో రెండు కన్నీటి బొట్లు ఎన్నాళ్లయిందిరా ఫోన్ చేసి అంది గొంతు పెగుల్చుకుని బిజీ అమ్మా అస్సలు తీరిక దొరకడం లేదు ఓహో అంది కళ్ళొత్తుకుంటూ నిర్లిప్తంగా నాన్న సెల్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను బదులు లేదు నిద్రపోతున్నారు లేపనా వద్దులే ఇది విను మా ఇద్దరికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్లు వచ్చాయమ్మా వచ్చే సోమవారం నేను జాయిన్ అవ్వాలి నేను ఆదివారం ఉదయం అక్కడికొస్తున్నాను తనని ఓ నెలాగి రిలీవ్ చేస్తామన్నారు ఇవాళ సాయంత్రమే తెలిసింది అలాగా చాలా సంతోషం నాన్న నాన్నకి చెప్పమ్మా ఉంటాను అని కొడుకు ఫోన్ పెట్టేసరికి వైదేహి మెల్లగా నడుస్తూ బెడ్రూమ్ చేరేసరికి భరత చక్రపాణి లేచి కూర్చొని మంచినీళ్ళు తాగుతూ కనిపించాడు మీ సెల్ స్విచ్ ఆఫ్ చేశారా లేదే అని మంచం పక్కన స్టూల్ మీదున్న ఫోన్ అందుకొని చూసి స్విచ్ ఆఫ్ కాలేదు చార్జింగ్ అయిపోయింది అన్నాడు పక్కన పెడుతూ ప్రవీణ్ ఫోన్ చేశాడు ఏమిటిటా అన్నాడు పడుకుంటూ వాళ్ళిద్దరికీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందట అలాగా శుభం శుభమేంటి శుభం అవునోయ్ కొడుకు కోడలు మనవడు శుభం కాక మరేంటి మీ మాటల్లో వెటకారం గ్రహించలేననుకోకండి వెటకారమా నీతోనా నాకెందుకోయ్ ఈ వయసులో అది కాదండి అక్కడ వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళుతూ పసివాణ్ణి క్రెచ్లో వదిలెళ్లడం అక్కడ వాడేడవడం వాడిని చూసి వీళ్ళు బాధపడడం ఇహ మీద వాళ్ళకా తప్పుతుంది అంటున్న వైదేహి వైపు చక్రపాణి విచిత్రంగా చూశాడు మరో పది నిమిషాల పాటు ఉన్న రెండు బెడ్రూముల్లో కొడుకు కోడలికి ఏ బెడ్రూమ్ ఖాళీ చేసి ఇవ్వాలో మనవడికి స్టాండ్ ఉయ్యాల ఎక్కడ వెయ్యాలో మనవడికి ఏ టైంలో ఏ ఆహారం పెట్టాలో మురిపంగా చెప్తున్న వైదేహి వైపు చిద్విలాసంగా చూశాడు ఏవి ఆ ఇవ్వండి అంది ఆవలిస్తూ చల్లని మంచినీళ్లు తాగి బాటిల్ పక్కన పెట్టి పడుకున్నదన్న మాటే గాని మీద కునుకు పట్టడం లేదు ఇన్నాళ్లకి ఒక్కగానొక్క కొడుకు వచ్చి తమతో ఉండబోతున్నాడు అన్న ఆనందం వైదేహిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది భర్త మౌనంగా పడుకోబట్టి సరిపోయింది లేకపోతే మళ్లీ లేచి కూర్చుని ముచ్చట్లు పెడదామనుకుంది చక్రపాణి కళ్ళు మూసుకు పడుకున్నాడన్న మాటే గాని తరుముతున్న ఆలోచనలు కళ్ల మీదకొస్తున్న నిద్రని వెనక్కి నెట్టేస్తున్నాయి కళ్ళు తెరిచి భార్యవైపు చూశాడు ఆమె పక్కకి తిరిగి పడుకుంది తల తిప్పి పైకి చూశాడు చీకటిని ఛేదించాలని చిన్న ల్యాంప్ నుండి వస్తున్న వెలుతురు చేస్తున్న ప్రయత్నాన్ని కళ్ళు చూస్తుంటే అప్పుడు అలుముకున్న నిశ్శబ్దాన్ని జయించాలని వాల్ క్లాక్ చేస్తున్న చిన్న శబ్దాన్ని చెవులు రిక్కించి వింటున్నాయి వాటి రెండింటినీ తప్పించుకొని మనస్సు జ్ఞాపకాల దొందరల పైపొరల్ని స్పృశించేసరికి కళ్ల ముందు కావలసిన దృశ్యం ప్రత్యక్షమైంది చక్రపాణి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ కూతురు భావన ఎంసీఏ చదివి ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే పెళ్లి కుదరడం ఆ పై నెలలోనే పెళ్లి జరగడం మరుసటి నెలలో భర్తతో అమెరికా వెళ్లడం చకచకా జరిగిపోయాయి ఏమిటండి ఇది నిన్న మొన్నటి వరకు చదువులతో సరిపోయింది పెళ్లైనా అచ్చిటా ముచ్చిటా తీరకుండానే అమ్మాయి అమెరికా వెళ్ళింది అంటూ భర్త ముందు వైదేహి వాపోతుంటే ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు ప్రవీణ్ అమ్మా ఎప్పుడు నిన్నంటి పెట్టుకుని ఉండే కోడల్ని తీసుకురా అప్పుడు అక్కయ్య ఇక్కడ లేదనే లోటు తెలీదు అనేవాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రవీణ్ ఎమ్ఎన్సీ కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అవడం పూణేలో పోస్టింగ్ రావడంతో వెళ్లిపోయాడు నెలకి ఇరవై రెండు వేల జీతం చూసేసరికి ఇన్నాళ్ళు అంటిపెట్టుకున్న కట్టుబాట్ల కట్లు తెంపుకొని ఇన్నేళ్ల అమ్మానాన్నల శిక్షణ క్రమం తప్పి విలాస జీవితానికి జీతం అక్షయపాత్ర అయింది ఊరుకోలేక వైదేహి ఎప్పుడైనా కొడుకుని జీతం గురించి అడిగితే తను కట్టే బట్టలకి తినే తిండికి ఉంటున్న ఇంటికి వచ్చేది సరిపోతుందని చెప్పేవాడు కొడుకు వైఖరి నచ్చక భర్తతో అంటే చిన్నతనంలే అనేవాడు చాలా సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చిన ఆప్తమిత్రుడు ఆదినారాయణని చూసి తెగ సంబరపడిపోయాడు చక్రపాణి ఇద్దరు ఒకప్పటి కొలీగ్స్ ఆదినారాయణ ప్రమోషన్ మీద నార్త్ ఇండియా వెళ్ళాక ఈ మధ్యే స్వరాష్ట్రానికొచ్చాడు మాటల మధ్య ఆదినారాయణ రెండో కూతురు హిమజ గురించి చక్రపాణి కొడుకు ప్రవీణ్ గురించి ప్రస్తావనొచ్చి పెళ్లి మాటలు దొరలాయి హిమజ బ్యాంకులో పనిచేస్తుందని చెప్పి ఓ పర్యాయం ఇంటికి రమ్మని ఆహ్వానించి వెళ్లాడు ఆదినారాయణ మరుసటి వారంలో మంచి రోజు చూసుకొని ఆదినారాయణ ఇంటికెళ్లారు చక్రపాణి దంపతులు సాంప్రదాయబద్ధంగా ఉన్న హిమజని చూసి ముచ్చటపడి అమ్మాయి అచ్చు మన భావంలాగే ఉందండి అంది భర్తతో వైదేహి చక్రపాణి అదే ఫీల్ అవడంతో ప్రవీణ్ ఫోటోలు హిమజకి చూపించారు ఆ మర్నాడు కొడుకుతో మాట్లాడి నెట్ ద్వారా హిమజ ఫోటోలు కొడుక్కి పంపారు పది రోజులు గడిచిన హిమజ గురించి కొడుకు అభిప్రాయం తెలుపకపోయేసరికి వైదేహి రెండు మూడు సార్లు ఫోన్ చేసేసరికి ఆఫీసులో బిజీగా ఉన్నానని ఈ వారం వస్తున్న పైవారం వస్తున్నానని నెల రోజులు దాటేసి చివరికి తాను అంజలి అనే తన కోలీగ్ని ప్రేమిస్తున్నానని పది రోజుల్లో తమ పెళ్లి పూణే చాముండేశ్వరి ఆలయంలో జరుగుతుందని తనని మన్నించి పెళ్లికి తప్పక రావాలని ట్రైన్ టికెట్స్ కొరియర్లో పంపుతున్నానని గుక్క తిప్పుకోకుండా చెప్పి ఫోన్ పెట్టేసేసరికి చక్రపాణి వైదేహిలకు దెమ్మ తిరిగినట్టయింది వైదేహి లంకణాలు చేసినట్టు డేలా పడిపోయి విలపిస్తూ ఉంటే భార్యని సముదాయిస్తూ కొడుకు మీద కోపాన్ని దిగమింగుకుంటూ ఆదినారాయణకిచ్చిన మాట పోయినందుకు బాధని అణుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపాడు చక్రపాణి నాలుగు రోజుల తర్వాత ఆదినారాయణకి ఫోన్లో విషయం చెప్పేసరికి ఆ రోజు సాయంత్రమే ఇంటికి వచ్చిన ఆదినారాయణని చూసి చేతులు పట్టుకొని క్షమించమనేసరికి పాణి ఈ రోజుల్లో ఇవన్నీ సహజం అయినా ప్రవీణ్ ఏం తప్పు చేశాడని మీరిద్దరూ ఇంత ఫీల్ అవుతున్నారు ఇష్టపడ్డ అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నాడు అని ఇద్దరికీ నచ్చజెప్పి కొడుకు పెళ్లికి ఇద్దరిని పూణే పంపాడు పెళ్లిలో పరాయి వాళ్లలా దూరంగా నిలబడి నాలుగు అక్షింతలేసి ఆ రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు కనీ పెంచిన మమకారం మరొకరి ప్రాపకంలోకి తమ ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయిందన్న బాధతో నెల రోజుల వరకు కోలుకోలేకపోయింది భర్త ఎంత నచ్చజెప్పినా ఆమెలో స్తబ్దత పోలేదు అలవాటుగా అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి శూన్య వలికిన ఇంట్లో ఏ పండగ తొంగి చూడదన్నట్టు మామూలుగానే మూడు నెలలకో నాలుగు నెలలకో ఇంటికి వచ్చే ప్రవీణ్ చప్పా పెట్టకుండా మరుసటి నెలలో భార్యతో వచ్చేసరికి వైదేహి ఆవేదన ఆవేశంలా మారి కొడుకు కోడల్ని గుమ్మంలోనే నిలబెట్టి వెళ్లిపోమ్మంటూ ఉంటే చక్రపాణి భార్యని లోపలికి తీసుకెళ్లాడు అంజలికి వాళ్లేం మాట్లాడుకుంటున్నారో భాష అర్థం కాకపోయి భావం అర్థమయ్యి నిశ్శబ్దంగా లోపలికొచ్చింది ఆవేశం తగ్గిన వైదేహి కాసేపటికి మామూలై కోడలతో ఏం మాట్లాడబోయినా భాష అడ్డుపడి దూరాన్ని దగ్గర చేయలేకపోయింది అంజలిని చూస్తున్న కొద్దీ ఆమె కళ్ళకి చూపు కందనంత దూరంలో హిమజ నిలబడి అత్తయ్యా అని నోరారా పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే కళ్ల ముందు నిలబడ్డ కోడలు మాజీ ఆంటీ అని పిలుస్తూ ఉంటే తెలుగుదనం తెల్లబోయినట్టు వెలువెల్లాడింది ఆ కాలంలో తెలుగు బియ్య చదివిన వైదేహి మనసు షడ్రసోపేతంగా కొడుకు కోడలి కోసం వంట చేస్తే రోటీ సబ్జీ కావాలని అంజలి అమాయకంగా అడుగుతూ ఉంటే వైదేహి విస్తుపోయింది కోడలతో ఏం మాట్లాడాలన్నా కొడుకు అనువాదం చేయాల్సి వచ్చేసరికి ఉండబట్టలేక ఈ లక్షణంతో రేపు మా గొంతులో గుక్కె నీళ్లైనా పోస్తుందట్రా నీ పెళ్ళాం అంది కొడుకుతో వైదేహి పెళ్లైన పది నెలలకి కొడుకు పుట్టాడని మనవన్ని చూడ్డానికి రమ్మని ప్రవీణ్ ఫోన్లో చెప్పగానే అసలు కంటే వడ్డీ ముద్దనిపించిందేమో మనవన్ని చూడ్డానికి తహతహలాడుతూ వైదేహి బయలుదేరడంతో చిద్విలాసంగా ఆమెని అనుసరించాడు చక్రపాణి ఇద్దరు మనుషులకి ఇంత పెద్ద ఇల్లా అనుకుంది వైదేహి కొడుకు కోడలు ఉంటున్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసి గానీ తెలియలేదు కోడలి తల్లిదండ్రులు ఆ ఇంట్లోనే ఉండడం చూసి అవాక్కయ్యారు వాళ్ల పద్ధతులు వాళ్ళొండి పెట్టే తిండి తినలేక ఆ రోజు రాత్రి వైదేహి వంట చేసేసరికి ఆవు రావురుమని తింటున్న కొడుకును చూసిన వైదేహి మనసులో వైదే నది పొంగినట్టయింది ఆ తర్వాత మళ్లీ ఇదిగో సంవత్సరానికి కొడుకు బదిలీ వార్త విని ఉక్కిరి బిక్కిరవుతోంది ఇన్నేళ్లు ఓ పక్క తల్లిదండ్రుల బాధ్యతలు మరో పక్క పిల్లల చదువు సందెల బాధ్యతలు నెరవేర్చేసరికి వయసు మీద పడుతుందని గుర్తు చేస్తూ కేశాలు బీపీ షుగర్లు బోర్డర్ లైన్లు దాటేశాయి ఇప్పుడు కొత్త బరువు బాధ్యతల కోసం వైదేహి ఉపలాట పడ్డం చూస్తూ ఉంటే బంధనాలు తెంచుకున్నా వీడని బంధాలు పంజరంలోనే పడి అనిపిస్తుంది పెళ్లైన కొత్తల్లో ఎల్టీసీ మీద ఓసారి ఢిల్లీ మరోసారి కన్యాకుమారి వెళ్లడం మినహా మధురోహాలు లేవు బ్యాంకులో కొలీగ్స్ ఎల్టీసీ మీద సిమ్లా వెళ్లాం ఊటీ వెళ్లామని గొప్పగా చెప్పుకుంటూ ఉంటే చక్రపాణికి భార్య మాటలు జ్ఞెత్తికొచ్చేవి మనం బ్రతికుండగా మన దేశాన్ని కాదు కదా కనీసం మన రాష్ట్రంలో ఉన్న ప్రదేశాలకు కూడా నన్ను తీసుకెళ్లేటట్టు లేరు అనేది ఆమెకి విహారయాత్రలంటే అంత ఇష్టం మరి వైదేహి మాటల్లోనూ వాస్తవం ఉంది చిన్నప్పటి నుంచి వింటున్న శ్రీరామనవమి ఘనంగా జరిగే పక్కనున్న భద్రాద్రి రాముణ్ణి చూడగలిగామా దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చి కన్నుల పండగగా తిలకించే ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలకి వెళ్ళగలిగామా అంతేందుకు హైదరాబాదులో ఉన్న ఐమాక్స్లో ప్రాణం ఒప్పి ఓ సినిమా చూడగలిగామా జీవితం ఇన్నేళ్లు గాడిలో తిరిగే గానిగెద్దులాగే సాగింది మధ్యతరగతిలో మధ్యంతరం వాళ్లకే ఈ బరువులు బాధ్యతలు అటు కన్న తల్లిదండ్రుల్ని కడతెరచడంలోనూ ఇటు కన్న పిల్లల్ని కృతకృత్యుల్ని చేయడంలోనూ మధ్య వారదుల్లా మారుతున్నారే తప్ప వాళ్ళేం కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నారు అది తెలుసుకునేసరికి వార్దాక్యపు వడిలో వచ్చి వాలిపోతున్నారు వైదేహి దగ్గడం వినిపించేసరికి చక్రపాణితో అప్పటి వరకు తోడున్న కొడుకు తాలూకు జ్ఞాపకాలు వేగంగా వైదొలిగిపోయాయి మంచం పక్కనున్న కిటికీ తెరిచాడు చల్లగాలి రివ్వున వీచేసరికి ఆలోచనలతో వేడెక్కిన మెదడుకు హాయనిపించింది అలిసిపోయిన కళ్ళు రెప్పలు వాల్చగానే ఆలస్యం చేయకుండా నిద్ర ఆక్రమించుకుంది రెండు రోజుల తర్వాత ప్రవీణ్ వచ్చాడు కుశల ప్రశ్నలు అల్పాహారాలు పూర్తయ్యాక చక్రపాణి కొడుకుతో అబీట్స్ వరకు వెళ్ళొద్దాంరా అన్నాడు వాడెందుకు మీరెళ్ళొద్దురు బెడ్రూమ్ ఖాళీ చేయాలి ఇల్లు సర్దాలి అందుకుంది వైదేహి అవన్నీ నింపాదిగా చేసుకోవచ్చు మేమిద్దరం వెళ్ళొస్తాం నువ్వు త్వరగా వంట చేయి అమ్మా నాకు బయట పనుంది నాన్నతో వెళ్ళొస్తా అని తండ్రితో బయల్దేరాడు ప్రవీణ్ ఇరవై నిమిషాల్లో తండ్రి కొడుకులిద్దరూ ట్యాంక్ బండు చేరుకున్నారు బైక్ పార్క్ చేసి రా ఇక్కడ కాసేపు కూర్చుందాం అన్నాడు చక్రపాణి శ్రీశ్రీ విగ్రహం సమీపాన చెట్టు నీడన కూర్చుంటూ చెప్పండి నాన్న ఏమిటి సంగతులు అంతలో ప్రవీణ్ సెల్ఫోన్ మ్రోగింది నంబర్ చూసి హలో అంజలి బోల్ అంటూ భార్యతో పది నిమిషాలు మాట్లాడి తండ్రివైపు తిరిగి అంజల్ నాన్న బాబీగాన్ని క్రెచ్లో వదిలి వెళుతుంటే ఏడుస్తున్నాట అన్నాడు సరే నువ్వు చేరబోయే ఆఫీస్ ఎక్కడుంది హైటెక్ సిటీ దగ్గర మరి మారేడుపల్లి నుంచి రోజూ వెళ్ళి రావడం దూరం అవుతుందేమో దూరమే నాన్నా ఇద్దరం ఓ గంట ముందు బయలుదేరితే గాని టైంకి వెళ్ళగలం బాబీగాన్ని అమ్మ చూసుకుంటుంది మేం వచ్చేసరికి రాత్రి పదవుతుంది అలా చూస్తానని మీ అమ్మ చెప్పిందా అదేమిటి నాన్న అమ్మ చెప్పడం ఏమిటి వినకూడనిది విన్నట్టుగా అన్నాడు ప్రవీణ్ ఇప్పుడు మీ అమ్మ వయసెంతో తెలుసా నీకు ఫిఫ్టీ ప్లస్ ఉండొచ్చు మీ అమ్మ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా అడిగావా అమ్మకేమైంది నాన్న ఆరోగ్యం సరిలేదా నాతో ఎప్పుడూ చెప్పలేదే తెలుసుకోవాల్సిన అవసరం తీరిక నీకు లేవనుకొని చెప్పలేదేమో ఏమిటి నాన్న కొత్తగా మాట్లాడుతున్నారు కొత్త పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పాత పద్ధతుల్నే వేలాడడం ఇష్టం లేక అంటే మీ అమ్మకి బీపీ షుగరు వచ్చాయి నాకు బీపీ ఉంది అందుకని నువ్వు నీ భార్యతో వచ్చి ఇంట్లో ఉండడం కంటే మీ ఆఫీసులకి దగ్గరలో ఇల్లు తీసుకుని ఉండడం మంచిదంటున్నాను ఇంట్లో మమ్మల్ని ఉండొద్దంటున్నారా ఇంకా మేము ఈ బంధాల ఉచ్చులోనే కూరుకుపోయి చచ్చిపోదల్చుకోవడం లేదు మాకు స్వేచ్ఛ కావాలి విశ్రాంతి కావాలి మారుతున్న కాలంతో పాటు మాకున్న చిన్న చిన్న కోరికల్ని కనీసం ఇప్పుడైనా తీర్చుకోవాలిగా ఎందుకంటే నాకింకా సర్వీసు రెండేళ్లే ఉంది మేమింట్లో ఉంటే మీకు స్వేచ్ఛ ఉండదంటారా ఖచ్చితంగా నేను నిన్ను తప్పు పట్టడం లేదు మీ జనరేషన్ని చూసి మేమెంతో నేర్చుకోవాల్సింది ఉందని అనుకుంటున్నాను మౌనంగా తండ్రినే చూస్తున్నాడు ప్రవీణ్ నిన్నే తీసుకో చదువుకున్న ఎన్ని కబుర్లు చెప్పేవాడివి అరటి పండు ఒలిచి మీ అమ్మ చేతిలో పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించావు మాటలతోనే ముల్లో కాలు తిప్పి చూపించావు నీకు ఉద్యోగం వచ్చాక అవన్నీ నిజం చేస్తావని మీ అమ్మ కలలు కంటూ ఉండేది కానీ నీకు గాని తెలియలేదా పిచ్చిదానికి నువ్వు చెప్పిన తీపి కబుర్లన్నీ మున్ముందు మింగించబోయే చేదు మాత్రలపై పూసిన పంచదార పోతలని ప్రవీణ్ మొహం వివరణమైంది తండ్రి మాటలకి మమకారం మీకే గాని మాకు లేదంటూ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అవసరం మాకు లేదంటూ పక్కకి నెట్టేస్తూ ఉంటే అవసరాల కోసం ఆప్యాయతల్ని అక్కున చేర్చుకుంటూ పబ్బం గడిస్తే చాలనుకునే పేగుబంధాల మధ్య ఇంకా ఇరుక్కుపోయి మళ్లీ ఇరుకు జీవితంలో కూరుకుపోదలుచుకోవడం లేదు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎంత వద్దనుకున్నా వచ్చిపోయే స్పర్ధలతో అశాంతిగా సర్దుకుపోయే కంటే ఎవరి మానాన వాళ్లుంటే కనీసపు ఆప్యాయతలు కొన్నాళ్లైనా బ్రతుకుంటాయి ఇవాళ మమ్మల్ని కాదనుకుంటే రేపు అవసానంలో ఎవరు చూస్తారంటావేమో కాలం మారింది కాలంతో పాటు ఇంకా ఈ అనుబంధాలు ఆప్యాయతల్ని పట్టుకువేలాడే రోజులు అంతరించిపోతున్నాయి మిమ్మల్ని చూసి మేము మార్పు తెచ్చుకోవాలి లోకం చాలా విశాలమైనది ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఒకళ్ళకొకళ్ళం లేదంటే ఆర్థిక వెసులుబాటు ఉంటే చాలు ఆదరించే ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి పిల్లలపై మమకారం చంపుకోలేక వాళ్ల పంచనే పడుండి చీఛా అనిపించుకుంటూ అవసానంలో వృద్ధాశ్రమాలకి గెంటించుకునే కంటే ఓపిక తగ్గినాడు మా అంతట మేమే ఆ ఆశ్రమాల్ని ఆశ్రయించడం గౌరవం మర్యాద బ్రతికున్న అమ్మా నాన్నల్ని పిల్లలు ఎప్పుడైనా వచ్చి చూసేళ్తే చాలనుకుంటాం ఇదంతా నిన్నేదో కించపరచాలని చెప్తున్నాననుకోకు నీ భార్య పిల్లల్ని చూసుకోవడం నీకెలాగూ తప్పదు మీ అవసరాల కోసం ఇంకా మమ్మల్ని అవస్థల పాల్చేయొద్దంటున్నాను చేయొద్దంటున్నాను మీకు లేని ఆప్యాయతల్ని మేవింకా పట్టుకొని వేలాడే ఓపిక లేదంటున్నాను వాల్చకుండా చూస్తున్న ప్రవీణ్ భుజంపై చెయ్యేసి చూడు ప్రాయం వచ్చిన కూతురికి పెళ్లి చేసి పంపితే బరువు బాధ్యతలు తీరిపోతాయి కానీ పాతికేళ్ళొచ్చిన కొడుక్కి పెళ్లి చేస్తే బరువు దించుకున్న బాధ్యతలు వెంబడిస్తున్నాయి అందుకే మేం మళ్ళీ ఈ బాధ్యతల రొంపిలో దిగదల్చుకోలేదు ఈ విషయాలు మీ అమ్మ ముందో భార్య ముందో చర్చించడం సబబు కాదు ఇంటి యజమానిగా నా నిర్ణయం నేను చెప్పాను ఇప్పుడు నువ్వు భార్యా పిల్లలున్న కుటుంబ యజమానివయ్యావు కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం నీ విఘ్నతకే వదిలేస్తున్నాను అని ముగించి లేచాడు చక్రపాణి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రవీణ్ రారా ఈ గది ఖాళీ చేద్దాం అంటున్న తల్లితో ఎందుకమ్మా రోజూ ఇక్కడి నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్ళి రావడం కష్టం ఆఫీస్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటా అన్నాడు అదేమిట్రా విడ్డూరం కాకపోతే ఇద్దరు ఉద్యోగాలకు వెళితే ఎవరు చూస్తారు క్రెచ్చులుంటాయి కదమ్మా అన్నాడు ప్రవీణ్ సోఫాలో పడుకుంటూ ఏమిటన్నట్టు భర్త వైపు చూసింది వైదేహి తనకేమీ తెలియదన్నట్టు పెదవి విరిచాడు చక్రపాణి గుంబనంగా ఇదండి ఈరోజు కథ ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఎం వెంకటేశ్వరరావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి